Myself, Mahalakshmi sir, from Mammidwaram Mandal, Tara Junior College and Tara Degree College sir. ఫస్ట్ ఏంటంటే మీరు ఫీజ్ రియంబర్స్మెంట్ చూస్తానని చెప్పారు కదా సార్, ఇప్పుడు ఏమవుతుందంటే మనీ అనేది జాయింట్ అకౌంట్ అని చెప్పి కొత్తగా వచ్చింది సార్. మనీ అనేది మదర్ అకౌంట్ లో పడితే ఏంటి, ఇప్పుడు ఈ అకౌంట్ అండి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే మీరు వచ్చాక నెక్స్ట్ ఏంటంటే సార్ మీ ప్రభుత్వం వచ్చాక ఓన్లీ కాలేజీకి మాత్రమే సంబంధం ఉండేలా చూడండి సార్, ఎందుకంటే క్యాస్ట్ వైజ్ అనేది తీస్తున్నారు సార్. ఈ జాయింట్ అకౌంట్ అనేది ఒక క్యాస్ట్ కొంది ఇంకో క్యాస్ట్ లేదు సార్, ఎవరికైనా పనులు ఉంటాయి సార్. ఎంతమంది పేరెంట్స్ అని జాయింట్ అకౌంట్ కోసం వెళ్తున్నారు సార్. అంతేకాదు సార్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే జాబ్ లో కూడా అంతే సార్, క్యాస్ట్ వైజ్ ఇస్తున్నారు సార్. అంటే మన ప్రభుత్వం వచ్చాక అలా క్యాస్ట్ వైజ్ కాకుండా అందరినీ ఈక్వల్ గా చూస్తే అంటే కొంచెం హ్యాపీగా ఉంటారు సార్ అందరూ. నేను ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ విధానం మేము అమలు చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ జాయింట్ అకౌంట్లు ఎందుకు పెట్టారో అది మీరు ఈ ప్రభుత్వాన్ని అడగాలి. ముఖ్యమంత్రికి ఒక చెడ్డ అలవాటు ఉంది తల్లి, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తాడు, రాత్రి ఆత్మలతో మాట్లాడతాడంట. సో రాత్రి ఒక ఆత్మతో మాట్లాడి పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు. హెల్త్ యూనివర్సిటీ పేరు ఎలా మార్చారో మనందరం చూసాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టి నామకరణం చేసింది రాజశేఖర రెడ్డి గారు. కానీ వాళ్ళ అబ్బాయి ఈరోజు ఒక ఆత్మతో రాత్రి మాట్లాడుకుని పొద్దున్న లేచి ఇమ్మీడియట్ గా అది వైఎస్ఆర్ అని మార్చేశారు. దీనివల్ల గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులు డాక్టర్లందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ అనాలోచన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అసలు ఈ జాయింట్ అకౌంట్లు ఎందుకు పెట్టారు నాకైతే తెలియదు, నంబర్ వన్. నంబర్ టూ, మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రైట్ ఆఫ్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు. ఇది కొన్ని వర్గాలకి రాజ్యాంగం కల్పించే హక్కు. ఇది ఎందుకు కల్పించారంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన పిల్లలకి మెరుగైన సదుపాయాలు ఉండదు, చదువుకునేదానికి అవకాశాలు ఉండదని ఆనాడు అంబేద్కర్ గారు ఇది పెట్టారు. మన ప్రభుత్వం ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటే ఓసీస్ లో నిరుపేద కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి ప్రత్యేకంగా రైట్ ఆఫ్ రిజర్వేషన్ ఆనాడు తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అది అమలు చేయనీయకుండా తిరిగింది. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రైట్ ఆఫ్ రిజర్వేషన్ అది ఎట్టుగా ఉంటుంది, అది రాజ్యాంగాలు కల్పించే హక్కు. కానీ నిరుపేద వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకేనమ్మా, చెప్పమ్మా ఏం పడుతుంది? మనం ఇక్కడ చదువుకుని హైదరాబాద్ సైడ్ జాబ్స్ చేయడానికి వెళ్తున్నారు సార్, మనం ఇక్కడ ఇంత ఎలా చదువుకుని మన కంట్రీని మనం డెవలప్ చేసుకోవాలి కదా సార్, కాబట్టి మీరు వచ్చాక మనం మన ఇండియాలో మనమే జాబ్స్ చేసుకునేలా ఉండాలి కదా సార్. 100% ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చదివిన విద్యార్థులందరూ ఒక పక్కన హైదరాబాద్, ఇంకో పక్కన బెంగళూరు, ఇంకో పక్కన చెన్నై, అంతెందుకు భువనేశ్వర్, ఇతర రాష్ట్రాలు కూడా వెళ్లే పరిస్థితి వచ్చింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇది అవ్వాలంటే ముందలగా మనకి రాజధాని రావాలి, మళ్ళీ ఆగిపోయిన అమరావతి పనులు మనం ప్రారంభించుకోవాలి, అది నంబర్ వన్. నంబర్ టూ, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టారో ఆ మాస్టర్ ప్లాన్ కి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. ఆయా జిల్లాకి కావాల్సిన పరిశ్రమలన్నీ తీసుకొచ్చి ఆ జిల్లాకి చెందిన యువత యువకులకి అదే జిల్లాలో ఉద్యోగాలు కూడా కల్పించే లక్ష్యంతో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాలు పనిచేస్తాయని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. కానీ ఇది కేవలం ఒక 5 సంవత్సరాలు అవదు, కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంత నాశనం చేసింది, ఈ ప్రభుత్వం మన బ్రాండ్ని అంత డిస్ట్రాయ్ చేసింది. అందుకే వచ్చే ఎన్నికలే కాదు ఆ పై ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీల ప్రభుత్వానికి మీరు మద్దతు తెలిపి పెద్ద ఎత్తున గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
సార్. చెప్పమ్మా. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా సార్, మన కంట్రీలో మనం గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రైవేట్ సైడ్ కి వెళ్ళక్కర్లేదు సార్. ఎందుకంటే చాలా మంది పేదలు కరెక్ట్ అనేది లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తున్నారు సార్. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తే పేదవాళ్ళందరూ కూడా దానికే వెళ్ళి మంచిగా ఉంటారు కదా సార్. సో అలాంటివి మీరు వచ్చాక గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి సార్. ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలు లేవు. బాబు గారు ఉన్నప్పుడు క్యాన్సర్ ఫెసిలిటీ తీసుకొచ్చారు, బేసిక్ హౌస్ కీపింగ్ ఇంప్రూవ్ చేశారు. మీరు చూస్తే ఆనాటి హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ గారు, ఆయనకేదో ఆపరేషన్ ఉందంటే ప్రభుత్వ హాస్పిటల్లోనే ఆయన చేపించుకున్నారు. కానీ ఈ రోజు హెల్త్ మినిస్టర్ కి ఇబ్బంది ఉందంటే పరిగెత్తుకుంటే హైదరాబాద్కి వెళ్ళి కార్పొరేట్ ఆసుపత్రిలో చేపించుకునే పరిస్థితి. అంటే మన రాష్ట్రంలో కనీసమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనేది ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది. తప్పనిసరిగా ప్రభుత్వ ప్రైవేట్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ దగ్గర నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు మొత్తం ఈ వ్యవస్థని బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం, మెరుగైన సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు 5 ఇయర్స్ లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ 15 ఇయర్స్ అయినా సార్, 8 ఇయర్స్ అయినా మీ పార్టీ వస్తుంది సార్. మన పార్టీ అమ్మా, సారీ సార్, మన పార్టీ వస్తుంది సార్. నన్ను ఎవరు పిలవరు, అన్నన్న అంటారు, బాబన్న అంటారు నన్ను. ఓకే సారీ సార్ అన్నయ్య. మళ్ళీ సారీ సార్ అన్నయ్య అంటే ఎట్లా చెల్లి అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా, వెరీ కైండ్ ఆఫ్ యూ. అమ్మా ఇప్పుడు ఇంకా ఎన్నాలని మనం